స్వాగతం. నా పేరు సంధ్య. తణుకు పట్టణానికి చెందిన స్రవంతి అనే మహిళ ఎంన్యూస్తో మాట్లాడుతూ, మహిళలు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని, మహిళలు అన్ని రంగాలలో ముందున్నారని తెలియజేయడానికి నేను రక్తదానం చేశానని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తణుకు సీఐ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు డిఎస్పీ రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రోజుకొక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తణుకు పోలీస్ స్టేషన్ సర్కిల్ ఎస్ఐలు, కానిస్టేబుల్స్ స్వచ్ఛందంగా వచ్చి స్థానిక ప్రజలు, మహిళలు ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తణుకు పట్టణానికి చెందిన స్రవంతి అనే మహిళ ఎంన్యూస్తో మాట్లాడుతూ, మహిళలు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని, మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని తెలియజేయడానికి నేను రక్తదానం చేశానని తెలిపారు. కనిపించని నాలుగో సింహానికి ప్రతిరూపం వారు. తనకన్నా, తన కుటుంబం కన్నా జనం కోసం తప్పిస్తూ ఉంటారు వారే పోలీస్. దేశం కోసం, ప్రజల కోసం పోలీసుల త్యాగాలు మరవలేనివి, విలువ కట్టలేనిది. ప్రజల ప్రాణాలు కాపాడే క్రమంలో ఎంతో మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఉదయం రాత్రి అనే తేడా లేదు, పనిచేసే సమయం లెక్కే ఉండదు, త్యాగాలకు అయితే అసలు హద్దే ఉండదు, ఎప్పుడు డ్యూటీనే అన్నారు. వారి అమరవీరుల పోలీస్ అమరవీరుల సంస్థ నిర్వహించుకుంటున్నాం. తర్వాత 15 తేదీ నుంచి 21 తేదీ వరకు సంస్థ వారంగా కూడా సంపించుకుంటున్నాం. ఈ వారం రోజుల పాటు పోలీసులకు, ప్రజలకు ఏ విధంగా మనం సర్వీస్ చేస్తున్నాము, ఏ విధంగా దగ్గర కావాలని సెన్సిటైజ్ పబ్లిక్ సెన్సిటైజ్ చేసి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం దాదాపు ఈరోజు మా కొవ్వూరు సబ్డివిజన్లో కొవ్వూరు పెట్టదబోరు ప్లస్ తరుపులో జరుగుతుంది. జన ప్రజల నుంచి ఫస్ట్ మేము కాల్ ఇచ్చాము. వాళ్ళకి విపరీతమైన స్పందన ఉంది ప్రజల నుంచి. దాదాపు ఇక్కడ 150 అధికార స్థాయిలో. మార్నింగ్ అండి, నా పేరు సవంతి. నేను ఈరోజు అక్టోబర్ 21 అమరవీరుల దినోత్సవం కాబట్టి నేను ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చాను. ఎందుకంటే అన్ని రంగాల ఆడవాళ్ళు ప్రతి దాంట్లోనే ఉంటారని చెప్పడం కోసమే నేను డొనేట్ చేయడానికి వచ్చానండి. నా అలాగే నేను నా ఫ్రెండ్స్ని తీసుకొచ్చాను. ఇలాగే ఇంకొక 4 తీసుకొస్తారు. నెక్స్ట్ టైం ఇంకా మిగతా ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారని మేము అందరం వచ్చామండి. చాలా 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 హ్యాపీగా ఉందండి ఇక్కడికి వచ్చి మేము పార్టిసిపేట్ చేసినందుకు. ఇలా బ్లడ్ డొనేట్ చేయటం అంటే అప్పటికప్పుడు ఎమర్జెన్సీ కోసమే కాకుండా ముందుగా బ్లడ్ తీసుకొని మేము రెడీగా ఉంచుతున్నామని పోలీసులు ఇంత సహకరించి మమ్మల్ని అందరినీ కలిపినందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇంత బాగా కండక్ట్ చేయడానికి మేము అందరూ ఇంత ముందుకు రావడానికి మెయిన్ కారణమేంటి, తణుకు సీఐ చైతన్య కృష్ణ గారు, అలాగే డిఎస్పీ గారు కొవ్వూరు నుంచి వచ్చారండి ఈ ప్రోగ్రామ్ కోసం. అలాగే తణుకు ఎస్ఐలు, సీఐలు, పోలీసులు, డాక్టర్స్ కూడా పార్టిసిపేట్ చేశారండి. అలాగే స్టాఫ్ నర్సులు కూడా వచ్చి చాలా బాగా సపోర్ట్ చేశారండి. చాలా చాలా బాగా జరిగిందండి ఈ కార్యక్రమం. ఈరోజు ఎంతమంది అయితే వచ్చారో నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలామంది రావాలని, అవసరానికి ఇలా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. లేడీస్లో చాలా మెయిన్ ప్రాబ్లం ఏంటంటారు, లేడీస్ ఇవ్వకూడదు, లేడీస్ ఇవ్వకూడదు అని థాట్ వాళ్ళు ఇవ్వరండి. నేను చక్కగా ఇవ్వచ్చు అండి, హ్యాపీగా ఇవ్వచ్చు. సో అందరూ లేడీస్ కూడా సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను అండి. సపోర్ట్ చేసిన చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.